అధ్యక్షులు చింతపండి రామస్వామి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్ ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కేక్ కట్ చేసి కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు పులి రేణుక సత్యం ప్రధాన కార్యదర్శి బొజ్జ మల్లేశం కార్యదర్శి నీరటి ప్రసాద్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు। मुखल मीडिया స్వాతంత్రోద్యమ కీలక పాత్ర పోషించి నవ భారత నిర్మాణానికి పునాదులు వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవిర్భావ దినాన్ని చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపండి రామస్వామి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య మరి జనంగా నిర్వహించుకోవడం జరిగింది। మరి ఈ సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్రను మనం పరిశీలించినట్లయితే భారతదేశాన్ని రాజులు అదే విధంగా నిజాం లాంటి ప్రభువులందరూ పాలించినటువంటి సందర్భంలో బ్రిటిష్ వారు ఈ దేశానికి వలస వచ్చి భారతదేశ పౌరులమైన మనల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా గుర్తించి మనకు ఏ విషయంలో కూడా హక్కు లేకుండా చేసి ఒక నియంత్రణతో పాలన జరిగినటువంటి సందర్భంలో మరి ఈ బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమి కొట్టాలంటే ఒక వేదిక అవసరమని అప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆలోచించి కాంగ్రెస్ పార్టీని డిసెంబర్ 28వ తారీఖు 1885వ సంవత్సరమున ప్రారంభించి మరి భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రజానీకాన్ని చైతన్యపరిచి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్లిపోయేంత వరకు కూడా అవిశ్రాంత కృషి చేసి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజు రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు పరిపాలిస్తున్నటువంటి పార్టీలు ఏవైతున్నాయో ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో కనీసం వాటి పేరు వారి ఉనికి కూడా లేనటువంటి సందర్భం మరి ఆ విషయాన్ని కూడా ఇప్పుడు ఉన్నటువంటి యువత అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। మరి ముఖ్యంగా భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర అంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసుకోవడమే। కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసుకోవడం అంటే భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రను తెలుసుకోవడమే। మరి ఆ రకంగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంలో మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత జవహర్లాల్ నెహ్రూ గారు మరి ఉత్తమ భారతదేశమంత అంధకారమయంలో ఉన్నప్పుడు మరి ఈ భారతదేశానికి నాయకత్వం వహించి ఈ భారతదేశం ఈ స్టేజ్ లో ఉన్నదంటే మరి ఆ వారు వేసినటువంటి పునాది రాయని సందర్భంగా చెప్పుకోక తప్పదు। ఎంపీటీసీలు సర్పంచులు మాజీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా మరి మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం। భారత కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి చందుర్తి మండల కేంద్రంలో మరి ఆయొక్క ఎంపీటీసీలు మరియు పార్టీ శ్రేణులతో ముఖ్యంగా మా పార్టీ చందుర్తి మరి అధ్యక్షుడైనటువంటి రామస్వామి గారు అలాగే సభ్యులంతా కలిసి మరి సంబరాలు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు। గత 136 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ మరి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో పోరాటాలు చేసి వారి యొక్క అభ్యున్నతి కోసము మరి అందరిని కూడా మరి ప్రేమిస్తూ వారి యొక్క జీవన విధానాన్ని తెలుసుకుంటూ ఎవరికి ఏది అవసరమో ఆ యొక్క పథకాలను తీసుకొచ్చి గత 130 సంవత్సరాల నుంచి మరి ఈ పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మరి అనేకమైన ప్రణాళికలతో సందర్భంగా ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అదే విధంగా ఎంపీటీసీలు సర్పంచులు కార్యకర్తలు అందరి సమక్షంలో మా జిల్లా కార్యదర్శి ప్రభాకర్ అన్న అదే విధంగా ఎంపీటీసీ సత్యం గారు నాతోటి పాల్పంచుకున్నటువంటి మండల కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ కూడా
నూట ముప్పై ఆరవ కాంగ్రెస్ పార్టీ ఉత్సవాల సందర్భంగా వారికి నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన ఉన్నటువంటి పార్టీ. ఎందుకంటే గతంలో చూసినట్టుంటే ఎన్నో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత నూట ముప్పై ఆరు సంవత్సరాలుగా ఈ పార్టీ పుట్టినప్పటి నుండి ఈ యొక్క దేశం కోసం ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అవినీతిపై ఎన్నో పోరాటాలు చేసి ఈ యొక్క దేశానికే వల్ల చేసినటువంటి ఈ జాతీయ పార్టీలో మేము పనిచేస్తున్నందుకు మేము గర్విస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నూట ముప్పై ఆరవ సందర్భంగా మేము తెలియజేస్తుంది ఏంటంటే గతంలో ఉన్నటువంటి ఏవైతే హామీలను మరిచి ఇప్పుడు నిన్నటికి నిన్న మొన్న బంద్ ప్రకటించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మళ్లీ రైతులను మేము వడ్లు కొనలేము, అవి ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఈ రోజు స్వాగతిస్తున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈ యొక్క నూట ముప్పై ఆరవ కాంగ్రెస్ పార్టీ సందర్భంగా ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మొన్ననే బంద్ కు పిలిపించి ఆ రోజు పూర్తిగా బంద్ను